ప్రజలండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను మీరు మీ కుటుంబాలు దీవించబడాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము గొప్ప సాక్ష్యాలను మేము ద్వారం మేము వింటున్నాము చాలా చాలా సంతోషం మరి రోజులు గడిచిపోతూ ఉన్నాయి కదండి త్వర త్వరగా మరి రోజుల్ని మనం గడిచిపోవడం చూస్తూ ఉన్నాం కానీ మన జీవితాల్లో మాత్రం మార్పు ఉండలేకపోతుంది కదండి అందుకనే దేవుని సన్నిధిలో దేవుడు ప్రతిరోజు ప్రతిదినము మరి నూతనమైన వాగ్దానము ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మనల్ని సరిచేస్తున్నారు మన జీవితాల్లో మరి ఒక గొప్ప మార్పును ఆయన తీసుకొస్తున్నారండి ఆమేన్ మరి మనుషులు ఎవరైనా ప్రయత్నించగలుగుతారా మనం మారాలని మనము దీవించబడాలని మనము ఒక ఉన్నత స్థితిలో ఉండాలని ఎప్పటికీ ఎన్నటికీ మనుషుల వల్ల కాదండి కానీ దేవుడు మాత్రము ఆయన గొప్ప సంకల్పము చేత ప్రతిదినము ఒక గొప్ప రీతిలో మనలో మార్పు రావడం కొరకు మన జీవితాలు మార్చబడాలని ఒక మంచి ఆశ కలిగి మరి దేవుడు ఉన్నారండి అందుకనే ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కని వాగ్దానము చేత మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని మరి ఆలస్యం చేయకుండా చూద్దామా ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక లెమ్ము తేజరిల్లుము కదండి అద్భుతమైన మాటలు దగ్గర సమయంలో నీ మీద చూడండి నీకు వెలుగు వచ్చి ఉన్నది ఆమేన్ చూడండి చాలాసార్లు కృంగిపోయిన స్థితి కృంగిపోయిన అనుభవాలు భయంకరమైన పరిస్థితులు కదా శోధన కృంగిపోయిన అనుభవము చీకటి కదండి చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న వారు ఎంతోమంది నువ్వు ఇలా ఉండడము నువ్వు ఇలానే జీవించడము చీకటిలో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు ప్రియ సహోదర సహోదరి అందుకనే దేవుడు ఏమంటున్నారు లెమ్ము తేజరిల్లుము అని దేవుడు ఒక చక్కని రీతిలో ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు ఆమేన్ నువ్వు ఇంకా ఆగిపోవడానికి నీ పరిస్థితిని బట్టి నువ్వు ఇలాగని కృంగిపోవడానికి నువ్వు వెనకకి తిరిగి మరి నీ జీవితాల్లో నువ్వు సమస్తాన్ని కోల్పోవడము దేవునికి ఇష్టము లేదు అందుకనే దేవుడు నీ జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది ఆమేన్ నిజంగా మనము మరి ఆగిపోయేవారిగా కాకుండా సాగిపోయేవారిగా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఆగిపోవద్దండి ఎదురుగా నిలబడాలి ఎవరైతే మరి తిరిగి వారి జీవితాల్ని మొదలు పెట్టాలని తిరిగి వారి జీవితాల్లో మరి గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతున్నారో వారి మీద దేవుని మహిమ కుమ్మరించబడుతుంది ఆమెను దేవుడు వారికి సహాయం చేస్తారండి అందుకని ప్రియ సహోదర సహోదరి నువ్వు నష్టపోయి నష్టాన్ని చూస్తూ మరి నీ జీవితాల్లో చాలా అనుభవాల వల్ల మరి ఇంకా ఆ కన్నీళ్ళు కదండి చాలా కన్నీళ్ళు దుఃఖము వేదన మరి ఇది కుటుంబాల్లో ఉండడం వల్ల నువ్వేమి చేయలేక దిగజారిపోయిన స్థితిలో ఒంటరి స్థితిలో మరి ప్రార్థన అనుభవం లేకుండా వాక్యానుసారమైన జీవితం లేకుండా ఇంకా చాలా చాలా నష్టపోతున్నావేమో అందుకనే దేవుడు ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబము అలా ఉండడానికి వీలు లేదు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుండగా మరి అందరం కలిసి దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం లెమ్ము తేజరిల్లుము అని దేవుడు మాట్లాడుతుండగా ఇంక నువ్వు ఆగిపోవద్దు ఇంకా నువ్వు పడిపోవద్దు నువ్వు పడిపోవడానికి ఆగిపోవడానికి చెదిరిపోవడానికి వీల్లేదు ప్రియ సహోదర సహోదరి ఒక్కసారి దేవుని వైపు చూస్తూ ఆగిపోకుండా సాగిపోయేవాడిగా ఉండు దేవుడు అంటున్నారు యెహోవా మహిమ నీ మీద ఉదయించును ఆమెన్ ఆయన మహిమ మన మీద ఉదయిస్తుంది ఆయన తోడు మనకు ఉంటుంది ఆయన కాపుదలను ఆయన క్షేమం ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ దేవుడు నామానికి మహిమ కలుగాక జీవితంలో మొత్తం కోల్పోయాను ఇంకా నాకు మరణమే జీవితం మరణమే ఇంకా నాకు ఏది లేదు ఎక్కడ చూసినా అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి మొత్తం అన్నీ నేను ఊహించాను నా జీవితం ఇలా ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా లేదు అని అనేకమైన సార్లు భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారేమో కానీ దేవుడు ఏమంటున్నారంటే నీవు చనిపోవడం దేవుని చిత్తము కాదు నువ్వు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు నీవు మరి ఇంకా చీకటిలో బ్రతకడం దేవుని చిత్తం కాదు అందుకనే దేవుడు నీకు వెలుగు
వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము అని దేవుడు మాట్లాడుతుండగా దేవుని మాటలు పట్టుకొని మరి జీవితంలో ఇంకా అయిపోయింది అంతా అని నీ జీవితాన్ని మరి స్టాప్ చేయకుండా సాగిపోదాం. ఆమేన్. సాగిపోయే వారంగా మనం ఉందాం. ఈ ఉదయకల సమయంలో ఈ అద్భుతమైన వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు ఒక గొప్ప రీతిలో ఒక మహిమకరమైన జీవితాన్ని నీకు నాకు మనందరికి ఇవ్వబోతున్నారండి. మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామా? ప్రార్థన చేద్దాం. ఎవరైతే చీకటి జీవితాల్లో ఇంకా ఉండి ఇంకా నష్టపోయి ఇంకా ఇదే జీవితం అనుకుంటున్నారా? లేవండి, లెగండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ మాటలు ఎంతగానో మా జీవితాల్లో కార్యం చేస్తుందయ్యా. ప్రభా, ఆగిపోయే వారిగా మేము ఉండొద్దు. చీకటి జీవితాల్లో అయా ఉండేవారిగా మేము ఉండకూడదయ్యా. ప్రభా, ఎదుగుండి నీ మహిమను మేము చూచుదుము గాక, నీ ప్రత్యక్షతను మేము అనుభవించదుము గాక. ఇంకను మమ్మల్ని ప్రభా లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అంతా కోల్పోయి అంతా నష్టపోయి ప్రభా జీవితంలో ఇంకా అంతా అయిపోయింది అని ఆగిపోతున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము అయా ఎదుగుండి ఆత్మ కార్యము చేయును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానము ద్వారా యేసు నామంలో ప్రభా ఎదుగుండి పడిపోయిన వారి జీవితాలు లేపబడును కాక, ఒక నూతనమైన కృపలోనికి నడిపించబడును కాక. బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయం తలపెడుతున్న ప్రతి ప్రభ పనుల్లో కార్యాలలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఎవరు చేస్తున్న పనులలో కావచ్చు అయా ఎదుగుని ప్రతి ఒక్క విషయాలలో మిమ్మల్ని ఆశ్రయిస్తూ ముందుకెళ్ళటకు సహాయం చేయండి. అలాగనే ఉదయకలసం బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ నడిపిస్తూ బ్లెస్ చేస్తూ రమ్మని అందరి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.